మీకందరికీ తెలిసి ఎవరికైనా ఈ నిర్మూలికి అందరికీ అర్థమవుతుంది.
ఇప్పుడు ఆ ఇసుకు తెచ్చుకోవడానికి వీల్లేదు. అది జగన్మోహన్ రెడ్డి అనే కంపెనీ అమ్మేసుకున్నారు. ఇంకో పక్క చేపలు కూడా పట్టుకోవడానికి ఇలాంటి సమయంలో అవకాశం లేదు. వాళ్ళు ఏం కావాలి, మూడు వెళ్ళిపోతున్నారు, వేరే ప్రాంతాలు మోసపోయే పరిస్థితికి వచ్చారు. ఇలాంటి చాలా సమస్యలు వచ్చాయి. అందుకనే మీరు అందరం చూడడానికి వచ్చారు. ఇక్కడంతా మహిళలు ఉన్నారు. నేను మీ కోసం చాలా పనులు చేశానమ్మా, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎవరమ్మా డాక్టర్ల సంఘాలు పెట్టారు? ఎవరు పెట్టారమ్మా డాక్టర్ల సంఘాలు? నేనేగా పెట్టింది డాక్టర్ల సంఘాలని? ఎందుకు పెట్టాను? మన నాయకుడు ఎన్టీఏ రామారావు గారు ఆడవాళ్ళందరికీ ఆస్తిలోకి ఇచ్చాడు. మొట్టమొదటిసారిగా ఆయనే తీసుకొచ్చాడు. పద్మావతి యూనివర్సిటీ పెట్టి మహిళల్ని చదివించాడు. నేను వచ్చిన తర్వాత ఆడబిడ్డలకు రెండు విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాను. కాలేజీల్లో ఉద్యోగాల్లో 33% రిజర్వేషన్లు పెట్టాను. దానివల్ల పిల్లలు చదువుకుంటే సీట్లు ఈజీగా వచ్చాయి. ఆ తర్వాత ఉద్యోగాలు వచ్చాయి. మొత్తం వరకట్నం పోయింది. పిల్లలు బాగా చదువుకొని ఐటీ చేస్తే మగపిల్లల కంటే ఎక్కువ జీతం వస్తా ఉంది. దానివల్ల మగవాళ్ళు ఇప్పుడు ఎదురుగట్టు నుంచి పెళ్లి చేస్తున్న పరిస్థితికి వచ్చారు. అవునా కాదా? ఇప్పుడు మీకు ఆ భారం ఉందా, ఆడబిడ్డ భారం ఉందా? మీకు అది లేకుండా చేసింది ఎవరు? నేను అవునా కాదా? అదే మరి ఆడవాళ్ళకు ఆస్తి గౌరవాన్ని పెంచడానికి ఆలోచించారు. ఒకప్పుడు ఏం చేసేవాళ్ళు, సినిమాకు పోవాలంటే సరదా ఉంటే చిన్నప్పుడు తల్లిదండ్రులు, పెద్ద అయితేనే భర్త, ముసలి వాళ్ళంటే పిల్లల పేర ఆధారపడేవాళ్ళు. నేనేమనుకున్నానంటే కాదు, మా ఆడబిడ్డలకే డబ్బులు సంపాదించే అధికారులు ఇవ్వాలని, మీ పైన పిల్లలు ఆధారపడాలి, భర్త ఆధారపడాలని నేను డాక్టర్ సంఘాలు పెట్టి నన్ను అభివృద్ధి చేశా. అవునా కాదా? ఆస్తులు మీ పేరుతో పెట్టా, ఇంటి జాగా మీ పేరుతో పెట్టా, ఇల్లు మీ పేరుతో పెట్టా, పొరవిస్త మీ పేరుతో పెట్టా, అన్ని మీ పేరుతో పెట్టా. అభయ ఆస్తులు పెట్టి అప్పుడు 500 రూపాయలు వేసి మీకు ఇన్సూరెన్స్ ఇప్పించే పరిస్థితికి వచ్చా. అది కూడా పోయింది. అభయ ఆస్తం కూడా పోయింది, కొట్టేశారు. అదే మరియు ఆడపిల్ల పుడితే బాలిక సంరక్షణ పథకం పెట్టా నేను అప్పట్లోనే. పెద్ద అయితే ఒక 25-30 వచ్చారుగా పిల్లలకి ఒక కార్యక్రమం అప్పట్లో పెట్టా. అన్నిపోయినాయి కాబట్టి మీరు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందమ్మా. మహిళలంతా ఈరోజు డాకా సంఘాలను నిర్వీర్యం చేస్తున్నా, డాకా సంఘాలను అధికారులకు ఉపయోగించుకుంటున్నారు. ఎక్కడ మీటింగ్ పెడితే అక్కడ మీరు రావాలంట, మనం కూరుకుంటాంట, మన గాడు చెప్తా ఉంది, మీరు పిలవండి నేను రాను. ఆ వాలంటీర్ కూడా చెప్తా ఉంది ఒక ఆవిడ, నీకు బిర్యానీ పెడతాం, చికెన్ కర్రీ ఉంటుంది, స్వీట్లు పెడతాం, చేపలు పూసిస్తాం, మీరు రావాలంటే. ఆ తల్లి ఒకటే చెప్పింది, నా భర్త కూడా ముసలాయన, నేను ముసలిదాన్ని, నేను కూలి చేసుకొని బతుకుతున్నా, ఈ బిర్యానీకి చేపల పూసుకే నేను రాను, ఏమైనా చెప్తూ నేను రావాలంటే రాని కరాఖండిగా ఒక పేద మహిళ చెప్పిందంటే అది ఆ మహిళ యొక్క నీతి నిజాయితీ. రుణాలు వస్తున్నాయా? రుణాలు రావడం లేదు. నేను ఆ రోజు ఏం చేశాను, రుణాలు ఇప్పించడమే కాకుండా మీరు స్వయం ఉపాధి కింద ఏం చేసుకుంటే అవి చేసి మళ్ళా అవన్నీ కలెక్ట్ చేసి అవన్నీ కూడా మళ్ళా అనే పరిస్థితి తీసుకొచ్చాం. డాక్టర్ బజార్లు పెట్టాం, ప్రపంచం అంతా కూడా వేరే దేశాలకు పంపించాం. అలాంటి మొత్తం పోయినాయి. ఇప్పుడు మహిళలు ఆ రోజు చేసిన కార్యక్రమాలన్నీ ఈరోజు దెబ్బతినే పరిస్థితి వచ్చింది. మళ్ళా మంత్రులు వస్తాయి, మళ్ళా వస్తాయి. అయితే మీలో కూడా ఒక మార్పు రావాలి అంటారు. నేను అడుగుతున్న అమ్మఒడి కాదు, నాన్నఒడి కాదు తండ్రి.
బీసీలు వెనక్కి వెళ్ళిపోవాలి. మీరందరూ రాజా మీరు కూడా తప్పకుండా శేఖర్ కొద్ది ప్లీజ్ లేడీస్ మీరు కూడా అందరూ పార్టీ క్రమశిక్షణ ఎవరన్నా ఏ టు జెడ్ ఏదైనా ఒకటే వెనకాల ఒక నాలుగు కుర్చీలు ఉంటాయమ్మా బయట కింద ఉన్న కుర్చీలు ఇవి నాలుగు కుర్చీలు ఉంటాయి లోపల వెనక నుంచి ఒక వెనక లెక్స్ అంటే బాబు నువ్వు తప్పుకోవాలమ్మా తమ్ముడు నువ్వు తప్పుకోవాలి దిగాలి కింద కింద దిగాలమ్మా దిగిపోవాలమ్మా కింద లేదా అన్నం పెట్టమ్మా ఇదో మీరు తప్పుకుంటే వాళ్ళందరూ ఫ్రీ అవుతారు ముందు ఏమా మీరు తప్పుకోవాలి ఔడర్స్ వద్దు ప్లీజ్ టైం అయిపోతుంది కొంచెం దయవుంచి అందరూ కూడా సైలెంట్గా ఉండాలి ప్లీజ్ జీవి గారు కొన్ని నాలుగు కుర్చీలు ప్లాస్టిక్ కుర్చీలు అయినాయండి చెప్పి ఏంటి జీవి గారు కుర్చీలు వేయండి పర్లేదు చంద్రదేప్ప గారు పర్లేదు కుర్చీలు వేయండి ఇక్కడ ముందు ఇలా వచ్చేయండి రాజప్ప గారు కుర్చీ కుర్చీ వచ్చాక వద్దరు దైవం జరిగి వెనక్కి వెళ్ళాలి మీరందరూ బ్యాక్ వెళ్ళాలమ్మా బ్యాక్ వెళ్ళాలి అక్కడే అంజి మీరమ్మా వెళ్ళాలి బ్యాక్కి ఇగో మీరు ఆర్గనైజ్ చేయాలి చేయకుండా మీరు మా ఇంట్లో వస్తారు అది వెనక్కి పంపించండి ప్లీజ్ పంపించేయాలి వెనక్కి వెళ్ళిపోవాలి బ్యాక్కి బాబు వెళ్ళాలి సైలెన్స్ తమలో సైలెన్స్ అందరికీ నమస్కారాలు. గోదావరి వరద బాధితుల కోసం నిన్న ఈరోజు నేను ఆచంట ఈ గన్నవరం రాజోలు పాలకొల్లులోని ముంపు ప్రాంతాల్లో పర్యటన చేశాను. పలు లంక గ్రామాల్లో ఇప్పటికీ దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. తీవ్రమైన నష్టం జరిగింది. ప్రభుత్వం అన్ని విధాలా విఫలమైంది. ఏదైతే సిడబ్ల్యూసీ 12వ తారీఖున రాష్ట్రాలన్నింటినీ అలర్ట్ చేశారు, ఇదేదో కొత్తగా అక్కడికక్కడ ఫ్లాష్ ఫ్లడ్ బడి వచ్చేసి లేకపోతే విపరీతమైన వరదలు వచ్చినటువంటి వరద కాదు. గోదావరి దక్షిణ భారతదేశంలోనే పెద్ద ఎత్తున వరదలు వస్తాయి. మామూలుగా 30 లక్షలు 40 లక్షల క్యూసెక్స్ ఆఫ్ వాటర్, దీన్ని ఫ్లడ్ డిశ్చార్జ్ కూడా 50 లక్షల క్యూసెక్స్ ఆఫ్ వాటర్ అంటే 500 TMC నీళ్లు ఒకే రోజు వస్తాయని ఫోర్కాస్ట్ చేసి ఆ ప్రకారం మనం ప్రాజెక్టు కూడా కట్టుకున్నాం. నాసిక్లో ప్రారంభమైన దీన్ని ఇక్కడ రాజమండ్రిలో సముద్రంలో కలిసే సమయంలో అనేక అలర్ట్స్ టైం టు టైం వెల్ ఎస్టాబ్లిష్డ్ ప్రొసీజర్ ఉంది. మామూలు ప్రొసీజర్ కాదు. ముఖ్యమంత్రులు మారచ్చు, గవర్నమెంట్లు మారచ్చు, కానీ ప్రొసీజర్ మారలా. ఇవన్నీ కూడా నామ్స్ ఉన్నాయి. ఆ నామ్స్ అన్నీ కూడా ఎక్కడ పడిన వర్షం ఎంత క్వాంటిటీ ఎంత వరకు ఫ్లో అవుతుంది ఎంత టైం పడుతుంది ఇవన్నీ కూడా ప్రతి సంవత్సరం ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత ఆ నామ్స్ ఫాలో అయిన పరిస్థితి. రెండోది గవర్నమెంట్లో రియల్ టైం
వ్యవస్థను ఎస్టాబ్లిష్ చేశాం. ఏపీ వారియర్స్ అనే ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి ఫర్దర్గా దీన్ని స్ట్రెంగ్తన్ చేయడం కోసం రాష్ట్రంలో పడే వర్షం, అదే మరి రాష్ట్రంలో ఉండే మేజర్ మీడియం మెయిన్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, అందులో ఉండే వాటర్ లెవెల్స్, అవన్నీ తీసుకొని ఫ్లడ్ మేనేజ్మెంట్, క్యాచ్మెంట్ ఏరియాలో పడే వర్షం, మన రాష్ట్రంలో పైన నుంచి వచ్చే వాటర్ని అంతా కూడా మేనేజ్ చేసి కరెక్ట్గా దాన్ని ఎస్టిమేట్ చేసి ఫ్లడ్ మేనేజ్ సిస్టమ్ తీసుకొచ్చి ప్రాణ నష్టం, ఆర్థిక నష్టం తగ్గించడం కోసం ఏపీ వారియర్స్ అని ఒక ప్రాజెక్ట్ తీసుకొచ్చాం. ఈరోజు అన్నీ పోయినాయి. వ్యవస్థలో మొత్తం నాశనం చేశారు, విధ్వంసం చేశారు. ఈరోజు మీరేమైనా కనీసం సిడబ్ల్యూసి గోదావరి పైన ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఫాలో అయ్యారంటే అది కూడా లేదు. ఎక్కడా హెచ్చరికలు లేవు. వాలంటీర్లు కానీ సచివాలయం కానీ ప్రజల్ని ఎక్కడా అప్రమత్తం చేసిన దాఖలాలే లేవు. దానిపైన కొంతమంది ఇష్టానుసారంగా మాట్లాడడం, అనుకోకుండా అనూహ్యంగా ఫ్లడ్ వచ్చేసిందని. అనూహ్యంగా ఎక్కడ వచ్చింది ఫ్లడ్డు? ఫ్లడ్డు వచ్చేది ముందు చెప్తూనే ఉన్నారు. మీడియా ఘోషిస్తూ ఉంది, టీవీలో వేస్తున్నారు, అలర్ట్స్ అన్నీ వస్తూనే ఉన్నాయి. మీ చేతగాని తనం వల్ల వ్యవస్థలు మీరు నిర్వీర్యం చేసి మీరేం పట్టించుకోకుండా మొత్తం నాశనం చేసే పరిస్థితికి వచ్చారు. కనీసం మంచినీళ్ళు ఇవ్వలేకపోయారు, ఇప్పటికి కూడా ఇవ్వలేకపోయారు. అయోధ్య లంకలో మంచినీళ్ళు ఇవ్వలేని పరిస్థితి, బురద నీళ్లు తాగే పరిస్థితి ఉందంటే వీళ్ళు ఏమనాలా? వీళ్ళు మనుషులా, లేకపోతే రాక్షసులా, లేకపోతే దున్నపోత పరిపాలన? వీళ్ళు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఎప్పుడు కూడా నాయకుడు అనేవాడు లీడ్ చేయాల. నాయకుడు అనేవాడు ఇంట్లో కూర్చొని పెత్తందారి వ్యవస్థతో నేను డబ్బు ఎవ్రీడే నా ఖజానా నేను చూసుకుంటాను, నాకు ఎంత వస్తుందో ఆదాయం చూసుకుంటానంటే కుదరదు. అదే జరుగుతూ ఉంది. ఇంత వరదలు వస్తే పక్క రాష్ట్ర ప్రభుత్వాలు ఏ విధంగా స్పందిస్తున్నాయి? మీరు ఏ విధంగా స్పందించారు? మీరు గాల్లో తిరిగారు, అది కూడా మొక్కుబడిగా నీ బటన్ నొక్కడానికి పోతూ ఇక్కడికి వచ్చి రాజమండ్రిలో అట తిరిగినట్టు నాటకం చేసి రాజమండ్రిలో ఒక నిమిషం నిలబెట్టి వెళ్ళారు. అంటే ఇదేనా ఒక నాయకత్వం? అంటే ఇదేనా పరిపాలన అనుభవం? ఇదేనా సుపరిపాలన? ఇవన్నీ చేసి ఈరోజు అతను గాల్లో తిరుగుతున్నాడు ముఖ్యమంత్రి. ప్రజలందరినీ బురదలో వేసేశాడు. ఎక్కడ చూసినా ఈరోజు నేను చూస్తే ఎంత భయంకరమైన పరిస్థితులు అంటే అంత భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. ఈ నాగరిక ప్రపంచంలో ప్రతి ఒక్కడూ సెల్ ఫోన్ పెట్టుకొని తిరిగే ఈ ప్రపంచంలో కనీసం నీళ్ళు ఇవ్వలేని పరిస్థితి, తిండి పెట్టలేని పరిస్థితి, సకాలంలో నిత్యావసర వస్తువులు అందుబాటులో పెట్టలేని పరిస్థితి ఉందంటే ఈ ప్రభుత్వాన్ని ఏమనాలని అడుగుతున్నా. ఇంత మునుపు కూడా హుద్దుహుద్దు జరిగిన తర్వాత కూడా నేను ఆ రోజు ఒక టక్కర్ కమిషన్ కమిటీ వేసి అప్పటికుండే మాన్యువల్స్ అన్నీ కూడా రివ్యూ చేసి కొత్తగా ఒక మాన్యువల్ రాయించాను. అంత మునుపు కూడా నేను సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఏబిఎస్ రెడ్డి ద్వారా ఒక మాన్యువల్ రాయించాను. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, స్టేట్ గవర్నమెంట్ ఆర్డర్స్, ఫండ్స్ ఏమేమి ఉన్నాయి, రెడీనెస్ ఎట్ ఉండాలి, ప్రిపేర్నెస్ ఎట్ ఉండాలి, రిహార్సల్ ఎట్ చేయాలి, ఇవన్నీ కూడా చేసి ఇంకా ఇంప్రూవ్మెంట్ చేయాలనే ఉద్దేశంతో మళ్ళా టక్కర్తో వేసాం. వీళ్ళు అవన్నీ ఎక్కడా ప్రిపేర్నెస్ ఉన్నట్టే కనపడలేదు. ఇప్పుడు కూడా మాన్యువల్లో ఉంది, వర్షాకాలం వస్తే కంపల్సరీగా రిహార్సల్ చేయాలి. జిల్లా అడ్మినిస్ట్రేషన్, రాష్ట్ర అడ్మినిస్ట్రేషన్ రిహార్సల్ చేయాలి. అదే మాదిరిగా ఈ రిలీఫ్ టీంలన్నీ కూడా ఎప్పటికప్పుడు మీటింగ్ కూడా పెట్టుకోవాలి. అవసరమైతే ఆర్మీ కానీ వాళ్ళని కూడా డ్రా చేయడానికి అవి కూడా మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన ఇక్కడ చూస్తే స్టేట్మెంట్లు ఇచ్చారు, ఎక్కడ అమలు కాలం? ఈ ముఖ్యమంత్రి 25 కేజీలు ఇస్తారని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఎన్ని కేజీలు ఇచ్చారు నేను అడుగుతున్నా?
నిన్న కూడా అయోధ్య లంకలో నేను పోయినప్పుడు వీళ్ళు అనౌన్స్ చేసింది 10 కేజీలు మాత్రం ఇచ్చారని చెప్పి నాకు చెప్పారు. నేను ఎప్పుడైతే వస్తున్నానని చెప్పానో నా ప్రోగ్రామ్ ఇష్యూ చేశానో అక్కడి నుంచి పరిగెత్తా వచ్చి ఇప్పుడు ఇక్కడ మాత్రం పాలకొల్లో 25 కేజీలు ఇచ్చేదానికి ప్రయత్నం చేశారు. ఒకప్పుడు మత్స్యకార్మికులకి వాళ్ళకు చాలా ఇబ్బందులు ఉన్నాయి, వీళ్ళ వల్ల ఇంకా ఇబ్బందులు పెరిగాయి. గోదావరిలో మత్స్యకారులు పడవల ద్వారా ఇసుక తెచ్చుకునేవాళ్ళు, ఇప్పుడు ఆ ఇసుక తెచ్చుకునే పరిస్థితి లేదు. వీళ్ళ ధన దాహానికి మత్స్యకారులు మొత్తం బలైపోయారు, వాళ్ళకు ఉపాధి పోయింది. అదే మాదిరిగా సముద్రంలో కానీ నదుల్లో కానీ వరద వచ్చినప్పుడు చేపలు దొరకవు, వేటకు పోయే పరిస్థితి లేదు. అందుకే ఆ రోజు నేను ప్రత్యేకంగా వారి కోసం 50 కేజీల బియ్యం, మామూలుగా 25 కేజీలు ఇస్తే వీళ్ళకి డబ్బులు ఇచ్చాం. ఒక నెల 2 నెలలు పోలేరనే ఉద్దేశంతో ఇచ్చాం. అదే మాదిరిగా మగ్గాలుండే చేనేత కార్మికులకి ఇలాంటి సీజన్లో ఇండ్లపై ఇండ్లకి నీళ్ళు వస్తే ఏవైతే పిట్స్ అని నానిపోతాయి కాబట్టి, తడిచిపోతాయి కాబట్టి, మగ్గం కూడా తడిచిపోతుంది కాబట్టి వాళ్ళకి పని ఉండదు. ఇంకా వాళ్ళకు కూడా డబ్బులు ఇచ్చాం, వాళ్ళకందరికి కూడా సహాయం చేశాం. ఈరోజు మీరు చెప్పిన 25 కేజీలు ఇవ్వాల కడాని వీళ్ళు చూస్తామంటే 4 ఉల్లిపాయలు, 4 బంగాళాదుంపలు వాళ్ళే చెప్పారు. అంటే వీడికి ఎట్లా మనసు వచ్చిందో నాకైతే అర్థం కావడం లేదు. ఇది ఒక జోక్ అనుకున్నా ఇది వాస్తవం. ఇంత దుర్మార్గంగా వీళ్ళు ప్రవర్తించి ఎవరైతే ఏజెన్సీ ఏరియాలో ఉండే ముంపు గ్రామాలుగా ఉండే గ్రామాలని అడవుల్లో చెట్టుకొకటి దాక్కునే పరిస్థితికి వచ్చారు, ఇప్పుడు కూడా అడవుల్లో ఉన్నారు. ఇది ఎంత భావ్యం అని అడుగుతున్నా నేను. ఈ ముఖ్యమంత్రికి సమాధానం చెప్పమంటున్నా, ప్రభుత్వానికి సమాధానం చెప్పమంటున్నా. నీకు హెలికాప్టర్స్ పెట్టుకోవచ్చు, ఫుడ్ అంతా కూడా మనం డ్రాప్ చేయొచ్చు నువ్వు రీచ్ కాలేకపోతే. అదే సమయంలో ఎవరికైనా రెస్క్యూ ఆపరేషన్ కావాలంటే సమైక ఆంధ్రప్రదేశ్లో కానీ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కూడా ఎక్కడికక్కడ హెలికాప్టర్లు పంపించి రెస్క్యూ ఆపరేషన్ చేసిన సందర్భాలు కోకోలాలు ఒకటి రెండు కాదు. అన్నిటికంటే డబ్బుల కంటే ప్రజల ప్రాణాలు ముఖ్యం. ఎవరైతే సంక్షోభంలో ఉంటారో ఆ సంక్షోభంలో ఉండే ప్రజల్ని కష్టాలు తగ్గించడానికి మనం టెక్నాలజీ ఉపయోగించుకొని చేయాల్సిన అవసరం ఉంది, అది కూడా చేసే పరిస్థితి లేదు. ఒకప్పుడు మీరు చూస్తే పొలాల్లో ఇసుక మేటలేస్తే కూడా తీయడానికి డబ్బులు ఇచ్చాం, పశువులకు మేత ఇచ్చాం. ఇంకొక పక్కన పెద్ద ఎత్తున అంటు వ్యాధులు వస్తున్నాయంటే బ్లీచింగ్ కానీ మెడికల్ క్యాంపులు పెట్టి అవి కూడా కంట్రోల్ చేశాం. ఈరోజు మీరు చూస్తే కేంద్రానికి ఇవ్వాల్సిన రిపోర్టు కూడా తూతూ మంత్రంగా ఇచ్చారు. ముందు మీరు సహాయం చేసిన తర్వాత కేంద్రాన్ని అడుగుతారు. అసలు మీరేమీ సహాయం చేయకుండా కేంద్రాన్ని అడిగితే ఏం చేస్తారు? తిరుగు తపాల్లో వస్తుంది, మీ దగ్గర డబ్బులున్నా ఖర్చు పెట్టుకోమంటారు. అంచనా వేయడం కానీ దానిపైన మనం సహాయం చేయడం కానీ తీవ్రతని ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వం దృష్టి తీసుకుపోవడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయ్యే పరిస్థితిలో ఉంది. ఇప్పటికే కూడా 70 గ్రామాలు ఇంకా నీళ్ళలోనే ఉన్నాయి. ఇంకొక పక్కన అందుకే నేను ఇది ఒక నేచురల్ కెలామిటీ అయినా నేచురల్ కెలామిటీని ఒక తుఫాన్ని ఒక వరదల్ని మనం మొత్తం కంట్రోల్ చేయలేము, రానియకుండా చేయలేము, కానీ అది వచ్చేది చూసుకున్న తర్వాత ప్రిపేర్నెస్ చేస్తే ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, ఇబ్బందుల్ని చాలా వరకు అధిగమించే అవకాశం ఉంటుంది, కష్టాలు తప్పించే అవకాశం ఉంటుంది. అందులో వీళ్ళు పూర్తిగా ఫెయిల్ అయ్యే పరిస్థితికి వచ్చారు. ఎంత దుర్మార్గం అంటే తెలంగాణ ప్రభుత్వం 10,000 రూపాయలు ఇండ్లకి నీళ్ళు వచ్చేవాళ్ళందరికీ ఇచ్చారు, మీరు 2,000 రూపాయలు అనౌన్స్ ఇస్తారు. అది కూడా నేను వస్తున్నానని ఇప్పుడు వేశారంట, కానీ ఇంకా కొంతమంది అంటున్నారు ఇంకా రాలేదంటున్నారు, ఆ పరిస్థితిలో ఉన్నారు. ఇంకా అంటే మీరు 10,000 ఇవ్వలేరా? నీ బటన్ నొక్కడేంటి? నేను అడుగుతున్నా, నేను నొక్కాను నొక్కాను అంటున్నా, ఏం నొక్కుతావు నువ్వు? కనీసం కష్టాల్లో ఉండే ప్రజలకి, సర్వస్వం కోల్పోయిన ప్రజలకి ఒక 10,000 రూపాయలు ఇవ్వలేని అసమర్థ ప్రభుత్వం ఉంటే, మనసురాని ప్రభుత్వం ఉంటే ఏమనాలని అడుగుతున్నా. ఒకప్పుడు సమైక్య ఆంధ్రప్రదేశ్,
అందరికి అదే ఫెసిలిటీస్ వచ్చేవి. గోదావరి రెండు రాష్ట్రాల్లో పారుతుంది, ఇద్దరికి ఒకటే వరద. అక్కడ 10,000 ఇచ్చి పక్క గ్రామాల్లో, ముంపు గ్రామాల్లో, అందులో కూడా విలీనమైన గ్రామాల్లో మీరు 2,000 రూపాయలు ఇస్తే వాట్ ఈస్ ది సిగ్నల్ యు ఆర్ గివింగ్? వాళ్ళ యొక్క సెంటిమెంట్ మీకు అర్థం కదా? వాళ్ళు మనుషులే కదా. అంటే ఇంక నీకు లెక్క అంటే పడుండాలి వాళ్ళు అక్కడ. లెక్కలేనితనం, ఎవరికోసం వస్తారనుకోవడం, మాట్లాడితే కేసులు పెడతానడం, ఇలాంటి తప్పుడు పనులు చేసే పరిస్థితికి వచ్చారు. అందుకే నేను డిమాండ్ చేస్తున్నా, అందరికీ 10,000 రూపాయలు తక్షణమే ఆర్థిక సహాయం చేయాలని నా మొదటి డిమాండ్. అదే మారిగా ఇల్లు పూర్తిగా దెబ్బతింటే 50,000 రూపాయలు ఆర్థిక సహాయం ఇవ్వాలి. కొత్త ఇంటికి 4,00,000 రూపాయల ఖర్చుతో ఇల్లు కట్టించాలి. అదే మారిగా పాక్షికంగా దెబ్బతింటే 25,000 రూపాయలు ఇవ్వాలి. అరటి తోటలకు 40,000, తమలపాకు తోటలకి ఎకరాకు 50,000 ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నా. వరి హెక్టార్కి 25,000 ఇవ్వాలి. అక్వా మొత్తం అదొక పెద్ద ఫారెస్ట్గా తయారైంది. నేను 2 రూపాయలు ఇచ్చాను, ఈయన వచ్చి ఏమన్నాడు, నేను 1.5 రూపాయలకి ఇస్తానని 50 రూపాయలకి ఇచ్చానని గొప్పలు చెప్పాడు యూనిట్కి. ఇప్పుడేం చేశాడు, మళ్ళీ దాన్ని జోన్స్ కింద విభజించి ఆ జోన్లో లేని వాళ్ళందరినీ ఈరోజు 4 రూపాయలు బాధుడే బాధుడు. అంటే ఎక్కడిది ఇవన్నీ? అందుకే నేను చాలా స్పష్టంగా డిమాండ్ చేస్తున్న ప్రభుత్వాన్ని, వాళ్ళకి 50,000 రూపాయలు హెక్టార్కి ఇవ్వాలి. అంతేకాదు మీరు చెప్పిన మాట ప్రకారం 50 రూపాయలకి ఇవ్వాలి. మీరు ఇవ్వకపోతే ఏదైతే 4 రూపాయలు పెంచారో 50 రూపాయలు కంటిన్యూ చేస్తూనే 2 రూపాయలు చేసే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటాం, పార్టీ తీసుకుంటాం, అది చేస్తాం. దీనిపైన వాళ్ళకు సంఘీభావాన్ని తెలియజేస్తూ వాళ్ళ తరపున కూడా పోరాడతాం. ఇంకొక పక్కన మృతుల కుటుంబాలకి, ప్రతి ఒక్క మనిషికి 5,00,000 ఆ రోజు ఇచ్చేవాళ్ళం. మట్టి ఖర్చులకు 30,000 ఇచ్చాం. ఈరోజు మేము 10,00,000 రూపాయలు ఇస్తా ఉన్నాం, మీరు కూడా చెప్పారు, ఈరోజు మీరు ఇవ్వడం లేదు. వాళ్ళందరికీ 10,00,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా. చనిపోయిన ఒక్కొక్క ఆవు కానీ గేదెకి కానీ నష్టపరిహారం 40,000 రూపాయలు ఇవ్వాలి. పూర్తిగా ధ్వంసమైనటువంటి పశువుల షెడ్ ఉంటే, 2 పశువులు ఉంటే 100,000 రూపాయలు, 4 ఉంటే 150,000, 6 ఉంటే 180,000 ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తున్నా. అయోధ్య లంకలో బ్రిడ్జ్ నిర్మాణం చేయాలి. అదే మరి అప్పనపల్లి, పెదపట్నం లంకలో కాజువేలు నిర్మాణం చేయాలి. ఎంత చెత్త ప్రభుత్వం అంటే, ఇప్పుడంతా కూడా మీరు చూస్తే స్లూయిస్ ఉన్నాయి, దీనివల్ల నీళ్ళన్నీ వెళ్తాయి సముద్రానికి, సముద్రం నుంచి నీళ్లు రాకుండా అడ్డుకుంటాయి. కానీ ఈరోజు ఏమైంది, మీరు మెయింటెనెన్స్ కూడా చేయకుండా పోయిన దానివల్ల ఇవన్నీ లాక్ అయిపోయి బ్లాక్ అయ్యి సముద్రంలో ఉండే నీళ్లు వెనక్కి వస్తున్నాయి. ఇప్పుడు రివర్స్లో ఇక్కడంతా చూస్తే ఆ నీళ్ళు ఎక్కడొచ్చి వచ్చాయంటే గోదావరి నీళ్లు కాదు, గోదావరి నుంచి ఆ నీళ్లు మళ్ళా వెనక్కి ఇట్లా వస్తున్నాయి. అంటే ఏమనాలి వెళ్ళి, దానివల్ల అదనపు ముంపు ఎక్కడికెక్కడ వచ్చే పరిస్థితి వచ్చింది. ఈరోజు మీరు ఇక్కడ చూస్తే మొత్తం కరకట్లు ఎవరేసుకున్నారు? గ్రామాలు గ్రామాలు కదిలారు. మేము కానీ కరకట్లు వేసుకోకపోతే ఆ ఊరు దిగితే ఆ ఊరు నుంచి ఇంకొక ఊరు వచ్చి మొత్తం కొట్టుకోబోతుందనే ఉద్దేశంతో కడాన గోదావరి, ఒరిజినల్ గోదావరి పోయి ఈ పాలకొల్లు మొత్తం గోదావరి అయిపోతుందనే భయంతోనే వాళ్ళు మొత్తం నిలబడి వేసుకున్నారు. కానీ భగవంతుడు కరుణించాడు, దానికంటే ఎక్కువ వర్షం రాలేదు. కానీ దానికంటే ఎక్కువ వర్షం వచ్చి కానీ వరద కానీ వచ్చుంటే మొత్తం కొట్టుకుని పోయే పరిస్థితి వచ్చేది, భయంకరమైన పరిస్థితి వచ్చేది. కనీసం ఇసుక బస్తాలు కూడా తేలేకపోయారు. ఎప్పుడన్నా మీరు చూడండి ఎంత భయంకరం అంటే, ఒక అతను చెప్తున్నాడు, సార్ నేను నిన్న మొన్న నాకు 2,000 ఇస్తాన్నారు, ఆ డబ్బులు వేయలేదు ఆ లక్ష్మీపాడ నుంచి. ఇంకొక పక్కన నన్ను మనుషులు తోలమన్నారు, ఈ పక్క ఆ పక్క డ్రాప్ చేయమన్నారు, నా బోట్ నుంచి పడవ నుంచి నేను చేశాను, ఆ డబ్బులు కూడా ఇవ్వలేదు. పోయినసారి మేము పడవల్లో ఇదే మారిగా వరదొస్తే మేము పనులు చేశాం, ఆ డబ్బులు ఇవ్వలేదు. పోయిన సంవత్సరం మేము తిండి పెట్టాం,
తిండి పెట్టినోడకు డబ్బులు ఇవ్వలేదు, అందుకే ఈసారి ఎవరు రాలేదు అని చెప్పే పరిస్థితి వచ్చారు. ఎంత దారుణమైన పరిస్థితి అంటే, ప్రభుత్వం అంటే విశ్వసనీయత లేకుండా చేసే పరిస్థితి వచ్చారు. ప్రభుత్వం ఎప్పుడు కూడా ఒక పద్ధతి ప్రకారం ఉండాలి, ఒక విశ్వసనీయతతో పనిచేయాలి. ఈరోజు రైతాంగం ఉన్నారు, నేను చూశాను ఇక్కడికి వచ్చినప్పుడు, చాలామంది రైతులు వ్యవసాయం చేయడం మానేస్తున్నారు. గిట్టుబాటు కానప్పుడు వ్యవసాయం ఎందుకు చేయాలి? కౌలు రైతులు కౌలు చేయడం మానేస్తున్నారు. కౌలు చేస్తే మొత్తం నష్టం వస్తూ ఉంది, నష్టం వచ్చిన తర్వాత ఏమీ లేదు అమ్మడానికి కూడా, మొత్తం ఆత్మహత్య చేసుకోవాలి. ఈ అప్పులు వాళ్ళ ప్రజలు తట్టుకోలేక నిలిపేశారు, కౌలు నిలిపేశారు. రైతులు వ్యవసాయం చేసే పరిస్థితులు లేరు, అదే మరి క్రాప్ హాలిడేకి పోయే పరిస్థితి వస్తున్నారు. ఇలాంటివి చూస్తామంటే చాలా భయంకరంగా, ఇప్పుడు కూడా మీరు చూస్తే ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి రాష్ట్రం మొత్తం ధాన్యం కొనుగోలు చేసిన ధాన్యానికి ఇంకా డబ్బులు ఇవ్వాల. డబ్బులు ఇవ్వకపోతే ఏ విధంగా ఖరీఫ్ వేస్తారండి పంట? పెట్టుబడులు ఎవరిస్తారు వాళ్ళకు? అంటే వాళ్ళ ధాన్యానికి వాళ్ళకు డబ్బులు ఇవ్వలేని పరిస్థితి. నిన్నే కేంద్రం మళ్ళా ఒక హెచ్చరిక చేశారు, మేము కరోనాకు భీమి ఇచ్చాం, మీరు డిస్ట్రిబ్యూట్ చేయలేదు. మేము డిస్ట్రిబ్యూట్ చేయమని ఇచ్చాం కాబట్టి మీరు చేయలేదు కాబట్టి మీకు రాబోయే రోజుల్లో ధాన్యం కొనుగోలు ఆపేస్తామని వాళ్ళు హెచ్చరించే పరిస్థితికి వచ్చారు. అంటే మీ చేతగానితనం, మీ స్వార్థం ఏ విధంగా ముందుకు పోతుందో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ విషయాలు ఈ విధంగా ఉంటే, ఇంత భయంకరంగా ఉంటే సిగ్గు కూడా లేకుండా ప్రభుత్వం గడప గడపకు వైఎస్ఆర్ ప్రభుత్వం అని, మనం ఇంటింటికి తిరగాలని, ఎమ్మెల్యేస్ని తిరగాలని, అంటే బురదలో ఉండే బురదలో చిక్కకపోయిన గోదావరి వరద బాధితులను ఆదుకోవడంలో మాత్రం శ్రద్ధ లేదు, ఓట్ల పైన మాత్రం ఎక్కడ లేని శ్రద్ధ. మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది, ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. వీళ్ళ నాన్న చనిపోతే మూడేళ్ళు లేకపోతే 4-5 సంవత్సరాలు, ఆ రోజు మీరు చూస్తే ఓదార్పు యాత్ర చేశాడు 4-5 సంవత్సరాలు. ఆ రోజు ఓట్ల కోసరం ఓదార్పు యాత్ర, అదే మాదిరిగా ఓట్ల కోసరం పాదయాత్ర. ఆ రోజు మాత్రం నేను అన్నీ చేస్తాను అని హామీలు ఇవ్వడం, ఇప్పుడు అన్ని పనులు అయిపోయినాయి కాబట్టి దౌర్జన్యాలు చేయడం కోసరం గడప గడపకు వైఎస్ఆర్ ప్రభుత్వం అసలు బాధితుల్ని గాల్లో బురదలోకి వదిలిపెట్టే పరిస్థితికి వచ్చాడు. చాలా దుర్మార్గం ఇది, దీన్ని నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నా. ఇది బాధ్యత రాహిత్యం తప్ప ఇంకోటి కాదు. ఇలాంటి ఒక ప్రజలంటే లేకుంటే సమాజం అంటే లెక్కలేని మనుషులంటే చాలా ప్రజాస్వామ్యానికి చాలా ప్రమాదం వస్తుంది. దీన్ని నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నా. ఈరోజు వీళ్ళు చెప్పాల్సిన సమస్యలు కూడా కొన్ని ఉన్నాయి. ఒకసారి మీరు చూస్తే శ్రీలంక, నేను ఎన్నోసార్లు చెప్పాను మీకు కూడా, శ్రీలంకను కూడా దాటిపోయాం మనం. ఇప్పుడు శ్రీలంక 2,16,00,000 వాళ్ళ అప్పు 2,20,000 కోట్లు, అంటే రఫ్గా 1,00,000. మన జనాభా 5 కోట్లు, మన అప్పు 8,58,50,000 కోట్లు, అంటే మన అప్పు ఒక మనిషి పైన 170,000. నలుగురుంటే 680,000. అంటే ఎవడు కట్టాలి ఈ డబ్బులు? రెండోది, ఇప్పటికి కూడా బాధుడే బాధుడు పెంచుతూనే ఉన్నాడు. ఇంకా ఈరోజు ఎప్పుడో కట్టవలసినటువంటి నీటి తీరువాకు పెనాల్టీలు వేసి వడ్డీ వేసి చక్రవడ్డీ వేసి వసూలు చేసే పరిస్థితికి వచ్చాడు. నాలా పెంచడం ఒకటి కాదు, పెంచింది ఏమీ లేదు. ఇంకా వృత్తి పన్ను, ఆస్తి పన్ను, చెత్త పన్ను, మరుగుదొడ్డి పన్ను, ఇంకేది దొరికితే అది పెంచుకుంటూనే పోతున్నాడు. ఇంకా ఇది చాలా దుర్మార్గం. రేపు రాబోయే రోజుల్లో మన వాళ్ళకి టాలరెన్స్ ఉండేంత వరకు ఒప్పుకున్నారు, కానీ వేరే దిక్కల్లో అయితే ఇంత టాలరెన్స్ కూడా ఉండేది కాదు. ఇప్పటికే రోడ్డు మీదకి వచ్చేవాళ్ళు. నిన్న నేను చూశాను అయోధ్య లంకలో, బెదిరించి వాలంటీర్స్ని చెప్పి ఒత్తిడి తీసుకొచ్చారు. ఎందుకు బెదిరిస్తారు? కడాను నేను అడుగుతున్నాను వెళ్ళి, అంటే బెదిరిస్తే, భయభ్రాంతులు చేస్తే, వాస్తవాలు కప్పిపుచ్చితే అవి బయట రావా? ఈరోజు కాకపోయినా
ఇలాంటివన్నీ చేసే పరిస్థితికి వచ్చారు. దీని గురించి చాలా తీవ్రంగా ఖండిస్తున్నా. ఈ ప్రభుత్వం వల్ల పోలవరం ప్రాజెక్టు కూడా బలైపోయింది. మీరందరూ ఉన్నారు వెస్ట్ గోదావరి జిల్లా, ఎన్నిసార్లు నా రివ్యూకి వచ్చారు, మీరు ఇక్కడ ఉండేవాళ్ళు. నెలకొక్కసారి నేను పోలవరం విజిట్కి వచ్చేవాడిని, ఫిజికల్ విజిట్కి వచ్చేవాడిని. ప్రతి సోమవారం నేను పోలవరంగా డిక్లేర్ చేసి ఫోకస్ చేశా. కోర్టు కేసులన్నీ రైట్ మెయిన్ కెనాల్ కానీ లెఫ్ట్ మెయిన్ కెనాల్ కానీ ప్రాజెక్ట్ సైట్లో కానీ ఏవైతే కోర్టు కేసారో అన్యాయం జరిగిందని అవన్నీ కూడా పరిష్కారం చేశా, వెకేట్ చేయించా. అక్కడి నుంచి ప్రాజెక్టుని పరిగెత్తించాం. అదే మరిగా ప్రాజెక్టు పరిగెత్తించే సమయంలో ఆ ఏజెన్సీ కూడా సరిగ్గా చేయకపోతే కేంద్ర ప్రభుత్వమే ఆ రోజు ఇంకొక ఏజెన్సీని కూడా అన్ని విధాలా పెట్టి, అదే మరి డైరెక్ట్గా బావర్ లాంటి సంస్థ డయాఫామ్ వాళ్ళకి పెట్టి వాళ్ళు డైరెక్ట్గా కూడా పే చేసి పనులన్నీ పూర్తి చేయించాం. ప్రధాని ఏం జరిగింది ఈరోజు, ఇలాంటి ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్, 72% వర్క్ అయిన ప్రాజెక్ట్, డయాఫామ్ వాళ్ళు పూర్తయిన ప్రాజెక్ట్, అదే మరి స్లూయిస్ కూడా ఆల్మోస్ట్ ఆల్ ప్రాజెక్ట్ అంతా పూర్తయిన ప్రాజెక్ట్, కాఫర్ డ్యామ్ అప్పర్ డ్యామ్ అయింది, లోయర్ కొంత ఉంది, ఆ 2 నెలలు ఉంటే అది కూడా పూర్తి అయిపోవాల్సిన అవసరం ఉండే ప్రాజెక్టు, జూన్2020కి నీళ్ళు ఇవ్వాల్సిన ప్రాజెక్ట్ని ఇప్పుడు నట్టేట ముంచేశారు. 7 నెలలు ఏజెన్సీ లేదు, 7 నెలలు ఆఫీసర్స్ లేరు. ఆ రోజు చాలా స్పష్టంగా పీపీఏ చెప్పారు, మీటింగ్లో పెట్టి 2 సార్లు చెప్పారు, మీరు తప్పు చేస్తున్నారు, మీరు పెట్టినట్టు ఏజెన్సీ పైన ఒక కాంక్రీట్ రీజన్స్ కూడా లేవు క్యాన్సిల్ చేయడానికి. ఒకవేళ క్యాన్సిల్ చేస్తే 2 ఏజెన్సీలు వస్తే టెక్నికల్గా వాళ్ళు తప్పులు చేస్తే ఎవరిని అడగాలన్నా కూడా తెలియని పరిస్థితి, ఒకరి మీద ఒకరు బ్లేమ్ చేసుకుంటారు, అకౌంటబిలిటీ ఉండదు, జవాబుదారితనం ఉండదు, చేయొద్దని చెప్పారు. కడాన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెక్రటరీ రాశాడు ఒక లెటర్, మీరు తొందరపడుతున్నారు, కనీసం హోల్డ్ ఆన్, డిఫర్ చేయండి, మనం మాట్లాడదాం, ఇది మా ఇంట్రెస్ట్ కాదు, ఇది పోలవరం ప్రాజెక్ట్ ఇంట్రెస్ట్తో వెయిట్ చేస్తే మనం మాట్లాడి పరిష్కారం చేస్తామంటే పెడచెవిన పెట్టి ఆ రోజు ఈ ప్రాజెక్ట్ని కాంట్రాక్ట్ని మార్చారు. కాంట్రాక్ట్ని మార్చి ఏం చేశారు ఈరోజు మీరు? చాలా స్పష్టంగా మీరు చూస్తే నేను అవన్నీ కూడా నెరేట్ చేస్తూ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు లెటర్ రాశాను. రాస్తే ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా క్వశ్చన్ అడిగితే ఏం చెప్పారంటే, మీరు చూశారు, విజన్ లేదు, స్ట్రాటజీ లేదు, డబ్బులు ఖర్చు పెట్టలేదు, కాంట్రాక్ట్ దగ్గర పని చేయించలేదు, అసలు సమన్వయం లేదు, అందువల్ల ప్రాజెక్టు 2024కి పోస్ట్పోన్ అయిందని చెప్పారు. ఈరోజు మళ్ళా ఏం చెప్పారు, కాఫర్ డ్యాము అప్పర్ కాఫర్ డ్యామ్ ఉంది, లోయర్ కాఫర్ డ్యామ్ ఎందుకు పెడతాం, ఆ బఫర్ జోన్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటే మనం వర్షాకాలంలో కూడా పనిచేయడానికి అది పెట్టాం. మీరేం చేశారు, దాన్ని నీళ్ళన్నీ గోదావరిలో వచ్చి ఆ నీళ్లు మళ్ళా రివర్స్లో వచ్చి లోయర్ అండ్ అప్పర్ కాఫర్ డ్యామ్ మధ్యలో నీళ్లు చేరిపోయినాయి. ఇప్పుడు ఏమైంది, ఆ నీళ్లు తోడాలంటే 5 నెలలు 6 నెలలు పడుతుంది, దానికి డబ్బులు కూడా అవుతున్నాయి. మీరు చేసిన తప్పుడు పనుల వల్ల ఈరోజు కాఫర్ డ్యామ్ ఇదయింది, డయాఫామ్ వాళ్ళ ఏమైందో, ఎంత డ్యామేజ్ అయిందో నోబడి నోస్. ఈ రెండు మళ్ళా బిగినింగ్ నుంచి చేయాలంటే ఇంకా ఆ ప్రాజెక్ట్ పని అయిపోయింది. ఈరోజు మీరు చూస్తే బాధితులు, తుఫాను బాధితులు అందరినీ, ఓకే, ఈరోజు మీరు చూస్తే ఆ తుఫాన్ మీరు బాధితులను చూస్తే ఇదే జగన్మోహన్ రెడ్డి అక్కడికి వచ్చి 6.5 లక్షలు ఇస్తా అన్నాడు, అందరికి ఇండ్లు కట్టిస్తా అన్నాడు. ఒక్క ఇల్లు కట్టాడా ఒకడికి? 6.5 లక్షలు ఒకరికి ఇచ్చాడా? లేకపోతే ఈరోజు ఇంకొక పక్క చూస్తే మొత్తం నేను కట్టిన ఇండ్లు కూడా పూర్చేలా. ఈరోజు వాళ్ళు అదే అడుగుతున్నారు, మాకు ఆ ఇళ్ళు కట్టించుంటే మేము వెళ్ళిపోయేవాళ్ళం,
మాకు ఈ ఇబ్బందులు వచ్చేటివి కాదు, ఈ ఇబ్బందులు రావడానికి ఈ ప్రభుత్వమే కారణం అని వాళ్ళు ఆపోయే పరిస్థితి వచ్చారంటే ఇది యథార్థ పరిస్థితి, చాలా దుర్మార్గం. దీన్ని కూడా నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నా, గర్హిస్తున్నా. ఈ ప్రభుత్వ చేతగానితనం వల్ల రాష్ట్రానికి ఒక వరంగా ఉండవలసిన పోలవరం బలైపోయే పరిస్థితి వచ్చింది. ఈరోజు మళ్ళా సిగ్గు కూడా లేకుండా ఈ ప్రభుత్వానికి ప్రభుత్వం అంటే తెలుగుదేశం కూడా అంట, 8 ప్రభుత్వాలంట. ఆడ వేసిన క్వశ్చనే 2019 తర్వాత అని చాలా స్పష్టంగా అడిగారు. అడిగితే కూడా లెక్కలేని తరంతో మీరు సమాధానం చెప్తున్నారంటే మిమ్మల్ని వీళ్ళకు విశ్వసనీయత లేదు, ఎదురుదాడి చేయడం తప్ప ఇంకోటి కనపడడం లేదు. ఎదురుదాడి చేస్తే మనం భయపడిపోతాం అనుకుంటున్నారు, ఇది మంచిది కాదని కూడా హెచ్చరిస్తున్నా. ఏదైనా ఒక పద్ధతి ఉండాలంటే కరెక్ట్ చేసుకోండి, కరెక్ట్ చేసుకోకపోతే ప్రజలే మిమ్మల్ని కరెక్ట్ చేసే పరిస్థితికి వస్తారు, అది తొందరగా వస్తుంది. ఈ విషయాలు గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తున్నా. ఇప్పటికైనా సరే నేను అడుగుతున్నా, ముంపు బాధితులను ఏం చేయబోతున్నారు మీరు? R&R మీరు చెప్పిన 10 లక్షలు ఇస్తారా? అక్కడ కూడా పెద్ద స్కామ్, ల్యాండ్ ఎక్విజిషన్ స్కామ్, పెద్ద స్కామ్ జరిగింది. వీళ్ళే ఆఫీసర్ సస్పెండ్ చేసే పరిస్థితికి వచ్చారు. అంటే ఎక్కడ దొరికితే అక్కడ దోచేయడం తప్ప ఎక్కడ ఒక బాధ్యత, ఒక జవాబుదారితనం లేకుండా పనిచేస్తున్నారు. ఇవన్నీ నేను చాలా తీవ్రంగా ఖండిస్తూ ప్రజలు కూడా పీలిస్తున్నా, మీరు కూడా అర్థం చేసుకోమని. మళ్ళీ ఇంకొక విషయం కూడా హెచ్చరిస్తున్నా, మీరు కానీ మీరు చెప్పిన ప్రకారం కానీ ఈ వరద బాధితులకు కానీ నష్టపరిహారం ఇవ్వకపోతే పార్టీ టేకప్ చేస్తాం, మళ్ళీ మళ్ళీ వస్తాం మేము. వదిలిపెట్టే సమస్యలు మిమ్మల్ని ప్రజల్లో దోషులుగా నిలబెట్టే వరకు తెలుగుదేశం పార్టీ వదిలిపెట్టాం, ప్రజల పక్షాల నుండి పోరాడతాం. థ్యాంక్ యూ. ఇంకొక పక్కన చూస్తే టిట్కో హౌసెస్ ఎంత దారుణం అంటే చాలా బాధేస్తుంది. ఆ టిట్కో హౌసెస్ చూస్తే కడుపు గాలిపోతుంది. దేశంలోనే ఎక్కడా లేని విధంగా టిట్కో హౌసెస్ కట్టాం, వన్ ఆఫ్ ది బెస్ట్ కాన్సెప్ట్. ఎవరైతే ఈరోజు మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ కట్టుకుంటారో ఇండ్లన్నీ గేటెడ్ కమ్యూనిటీ కింద, సకల సౌకర్యాలు అక్కడ, పార్క్ కానీ, క్లబ్లు కానీ, పబ్లిక్ ప్లేస్ కానీ, ఇంకొక పక్కన కమ్యూనిటీ హాల్ కానీ, స్కూల్ కానీ, అన్నీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా పెట్టి కట్టాం. రోడ్స్ కానీ, డ్రెయిన్ కానీ, పవర్ కానీ, లేటెస్ట్ యూటిలిటీస్, లేటెస్ట్ మెటీరియల్ కట్టాం. ఒక ఆస్తికి ఎంత తయారు చేయాలని, అది కూడా మొత్తం 3 ఏళ్ళు అయింది. ఎప్పుడైనా ఒక ఆస్తి మనందరం గుర్తుపెట్టుకోవాలి, ఆస్తిని కానీ నిర్మాణం చేయడం ఎంత ముఖ్యమో దాన్ని మెయింటైన్ చేయడం కూడా అంతే ముఖ్యం. మధ్యలో వదిలిపెడితే పాడుపడిపోతుంది, ఆ పరిస్థితి ఈరోజు వచ్చింది. మధ్యలో వదిలిపెట్టి అవన్నీ పాడుపడే పరిస్థితికి వచ్చాయి. ఒకప్పుడు ఇదే మరి రాజీవ్ గృహకల్ప కూడా ఇదే మరి చేస్తే కడ, నేను వచ్చిన తర్వాత మళ్ళీ అవన్నీ కంప్లీట్ చేశాం. ఇది బ్రీఫ్గా. ఏమని? ఏది ఏమని? ఓకే, అవన్నీ నేను ఏమంటానంటే వాళ్ళంత చీప్గా నేను లేను, కానీ ఏమి జరిగిందో పోలీసులు కూడా బాధ్యత ఉండాలి. పోలీసులు కూడా నేను చూస్తున్నాను. నేనున్నప్పుడు ఎట్టుండదంటే పడవలో ఎవరు ప్రయాణం చేసినా పోలీసులు వచ్చి లైఫ్ జాకెట్ వేసుకున్నారని చూసిన తర్వాతనే పడవ ప్రయాణం జరిగేది, అట్లా కంట్రోల్ చేసేవాళ్ళం. నిన్న మొన్న నిన్న ప్రోగ్రాంలను చూస్తున్నాం, మా వాళ్ళ ప్రోగ్రాంలు చూస్తున్నాం. కొంతమంది పోలీసులు అమిత ఉత్సాహంతో మా ప్రోగ్రాంలు నియంత్రణ చేయాలని చూస్తున్నారు. పోలీసులు ఉండేది ఫెసిలిటేట్ చేయడానికి, నియంత్రణ చేయడానికి, కంట్రోల్ చేయడానికి, లేకపోతే మమ్మల్ని డైవర్ట్ చేయడానికి కాదు. అలాంటివి కూడా చూస్తున్నాం. నిన్న కూడా నేను ఒక దగ్గర చూశాను, మా మైక్ వ్యాన్ని కూడా రానివ్వకుండా అడ్డం పడే పరిస్థితికి వచ్చారు. 40 ఏళ్ళుగా తిరుగుతున్న మైక్ వ్యాన్ ఇవన్నీ నేను ఆ రోజు అపోజిషన్లో ఉన్నప్పుడు కానీ, సీఎంగా కానీ, తర్వాత అపోజిషన్లో కానీ ఎన్నో ప్రభుత్వాలు చూశాను.
ఇలాంటి పనికి మాలిన ప్రభుత్వం దీని నియమనాలు నాకైతే అభివర్ణించలేకపోతున్నా. టెయింటెడ్ ఆఫీసర్స్ అవన్నీ చేస్తున్నారు, అంత ఈజీగా వదిలిపెట్టాం, ఇది కరెక్ట్ కాదు. ఒకవేళ మీకు ఏదైనా ఉంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, దానిపైన మాట్లాడటం తప్ప నేను చౌకబారు ఆరోపణ చేయడం నేను సిద్ధంగా లేను. కానీ జరిగిన సంఘటన అంతా దురదృష్టం, బాధాకరం. అదే కానీ వెలాసిటీ ఎక్కువ ఉండి ఇంకొంచెం అవతల జరుగుంటే మనం ఊహించని ప్రమాదమే జరిగేది. ఏది అవును, ఒకటే తమ్ముడు, ఇంకా చాలా ఉన్నాయి కథల కథలు చెప్పుకుంటూ పోతే కథల కథలుగా రాత్రి మూడు చెప్పుకోవాలి. మీరు రాయాలంటే మీరు కూడా రాయలేని పరిస్థితిలో ఉన్నారు. రెండోది, మీకు కూడా కొంతవరకు భయం కూడా ఉంది, మీకు ఏమనుకోవద్దండి. ఎందుకంటే ప్రతి ఒక్కరూ సేఫ్ జోన్కి వెళ్ళిపోతున్నారు. ఆ సేఫ్ జోన్ ఏంటంటే మనకెందుకు ఒక కేసు పెడతారు, మనం ఏదో గౌరవప్రదంగా ఉన్నాం, మనం రాయకపోయినా పర్వాలేదు కానీ రాసేందుకు ఇబ్బందులు పడాలని మీరు కూడా ఉన్నారు, ఏ కొద్దిమంది తప్ప. ఇది కరెక్ట్ కాదు. కొంతమంది మేనేజ్మెంట్లే ఆ పని చేస్తున్నారు, అది వేరే విషయం. చాలా క్లియర్గా మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చాలా స్పష్టంగా నేచురల్ కెలామిటీ ఫండ్ అవుతుంది, గుర్తుపెట్టుకో. అది సెంటర్లో ఉంది, స్టేట్లో ఉంది. స్టేట్లో వచ్చే డబ్బులు కేంద్ర నిధులు రాష్ట్ర నిధులు కలిపి ఒక కెలామిటీ ఫండ్ కింద పెట్టాల, ఆ డబ్బులు ఖర్చు పెట్టాలి. అదే సమయంలో పెద్ద తీవ్రంగా కానీ ఇలాంటివి వస్తే మనం సెంటర్ కూడా రిప్రజెంట్ చేయాలి. చేసినప్పుడు నేషనల్ కెలామిటీ ఫండ్, సెంట్రల్ ఫండ్ ఏది ఉందో దాంట్లో కూడా కొంత షేర్ ఇస్తారు, రాష్ట్రాలు అలోకేట్ చేస్తారు. ఈ రెండు సమన్వయంగా చేస్తే తప్ప, మనం ఎక్స్ప్లెయిన్ చేస్తే తప్ప మనకు డబ్బులు రావు. అది చేయాల్సిన బాధ్యత వీళ్ళ పైన ఉంది. ముందు వీళ్ళు ఇవ్వాల్సిన స్కేల్ ప్రకారం ఎవ్వరి పర్మిషన్ అవసరం లేదు. ఒక ఎగ్జిస్టింగ్ జీవో ఉంటే ఆ జీవో ప్రకారం రిలీఫ్ ఇవ్వవలసిన బాధ్యత, తిండి పెట్టవలసిన బాధ్యత ఎంఆర్ఓ పైన ఉంది. ఇంకెవడు అడగాల్సిన పని లేదు, ఆయన ఎవ్వరి పర్మిషన్ అవసరం లేదు. ఇప్పుడు ఏమైందంటే ఎవ్వడు పనిచేసే పరిస్థితులు లేరు మాకెందు కానీ. దట్ ఈజ్ వేర్ సిస్టమ్స్ పనిచేయడం లేదు. రెండోది, సిస్టమ్స్ని పనిచేయడం లేదు, రెండూ ఉన్నాయి. ఇంకొక పక్కన విపత్తు ఫండ్స్ ఏవైతే కోవిడ్కి వచ్చాయో 1200 కోట్ల రూపాయలు డైవర్ట్ చేశారు. కడాన సుప్రీంకోర్టు ముట్టుకాయలేసి ముందది కట్టండి 2 వారాలు అని చెప్పే పరిస్థితికి వచ్చారు. ఏ ప్రభుత్వం మరి చేయదు. అదే మా మీకు మీకు లేక 5 గ్రాములు మీకేమీ బాధ అనిపించలేదా? అది విన్నప్పుడు అదే నేను బాధపడుతున్నా. నేను ఏమంటున్నానంటే ఆ మండలాలు ఇచ్చింది, వాళ్ళు ఎప్పుడు కూడా ప్రాజెక్టుకు ఒక డెఫినేషన్ ఉంది. ఆ డెఫినేషన్ ఏంటంటే ఒక ప్రాజెక్టు వల్ల బెనిఫిట్ పొందిన ప్రజలు ఎంత ఆనందంగా ఉంటారో, ఆ ప్రాజెక్టు వల్ల నష్టపోయిన రైతాంగం కూడా, రైతాంగం కానీ ప్రజలు కానీ అంతే ఆనందంగా ఉండాలనే ఉద్దేశంతోనే ఒక స్పెషల్ యాక్ట్ వచ్చింది. ఆ యాక్ట్ ప్రకారమే R&R, రివైజ్డ్ R&R, ల్యాండ్ ఎక్విజిషన్ మార్కెట్ రేట్ కంటే 1.5 times ఇలాంటివన్నీ అంశం ఉన్నాయి. ఇక్కడ అడుగుతున్నా, వాళ్ళు అక్కడి నుంచి మనం ఇక్కడ తీసుకున్నాం, తీసుకున్నప్పుడు పక్క రాష్ట్రంలో వాళ్ళకి ఇచ్చే వస్తువులు కానీ వాళ్ళు పరామర్శించే విధానం కానీ మనం కూడా చేయాలి కదా. కనీసం చేయకుండా పోవడం న్యాయమా? వాళ్ళు త్యాగం చేశారు కదా, త్యాగం చేసినాక వాళ్ళు ఏమడిగారు? మాకు మీరు ఇస్తామన్న డబ్బులు ఇవ్వండి, మాకు ఇల్లు కట్టివ్వండి, మేము వెళ్ళిపోతామంటే మేము చేయం, నువ్వు ఇక్కడే ఉండాలా, నీ ఇష్ట ప్రకారం చేస్తామంటే ఇది మానవత్వం? ఇది దట్ ఇస్ వాట్ ఐ యామ్ ఆస్కింగ్. ఇది సెంట్రల్ ప్రాజెక్ట్, సెంట్రల్ ఎనాక్ట్మెంట్. ఇది ఆర్డినెన్స్ ఇచ్చింది సెంటర్,
యాక్ట్ చేసింది సెంటర్. అలాంటప్పుడు మనం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో వాళ్ళు త్యాగం చేసినప్పుడు త్యాగానికి ఇవ్వవలసిన ఫలితం ఇదేనా అని అడుగుతున్నాయి ప్రభుత్వాన్ని. అక్కడే నేను తప్పుపడుతున్నా. కాబట్టి చాలా దుర్మార్గమైన ప్రభుత్వం ఇది, చేతగాని ప్రభుత్వం. దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నా. మంచిది కాదు. ఏది బ్రెన్? అంటే జిఎస్టీ వల్ల కాదు, జిఎస్టీ ఇంక్రీజ్ వల్ల. పీరియాడికల్గా జిఎస్టీ, స్పిరిట్ ఆఫ్ జిఎస్టీ ఏంటి? జిఎస్టీ ద్వారా ట్రాన్స్పరెన్సీ వస్తుంది, ఎవేషన్ తగ్గిపోతుంది, ఎక్కువ ప్రభుత్వానికి రావాల్సిన ట్యాక్సేషన్ ఎవరు ఎగ్గొట్టకుండా ఎక్కువ వస్తుందనుకున్నాం. ఇప్పుడు రోజు రోజుకు పెంచుకుంటా పోతున్నాం. వేసిరా, వేసేసారు. వేసే పరిస్థితి కాదు, అయిపోయింది. మజ్జిగ పైన కూడా వేసేసారు, అయిపోయింది. ఒకటి కాదు బ్రదర్, మొత్తం పెంచారు. నేనేమంటానంటే ఒక విధంగా కేంద్రం పెంచే జిఎస్టీ ఒక యాంగిల్, రాష్ట్ర ప్రభుత్వం పెంచేటివి ఇంకా ఎక్కువ విపరీతంగా. ఇప్పుడు మీరు చూస్తే కంట్రీలో అందరికంటే హయ్యెస్ట్ పెట్రోల్ డీజిల్ ధరలు ఆంధ్రప్రదేశ్, కంట్రీలో హయ్యెస్ట్ మద్యం ధర ఆంధ్రప్రదేశ్, కంట్రీలో హయ్యెస్ట్ ఇన్ఫ్లేషన్ ఆంధ్రప్రదేశ్, కంట్రీలో హయ్యెస్ట్ డెట్ ఆంధ్రప్రదేశ్, ఫ్యాండ్ దేశంలోనే హయ్యెస్ట్ ఆంధ్రప్రదేశ్, కరెంటు ఛార్జీలు హయ్యెస్ట్ ఆంధ్రప్రదేశ్, ఆర్టీసీ హయ్యెస్ట్ వాళ్ళు వేసి మాకు పంపిస్తున్నారు. తమిళనాడువి, కర్ణాటకవి, తెలంగాణవి వాళ్ళ బిల్లు మన బిల్లు పెట్టి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. చూడండి, ఇంత మంచి అన్యాయమా, ఇంత దోపిడినా, ఇంత బాధుడా. వీళ్ళ లీలలో మనం వర్ణాతీతం తమ్ముడు. ఎట్లా ఊహించాలో, ఎప్పుడు ఏం తెస్తారో, దేనికి తెస్తారో, ఎవరికి ఊహకందనటువంటి మాయలు ఇవన్నీ. నా ప్రణాళిక చెప్తాను కదా, తొందర ఎందుకు? చూసావు కదా నిన్న, ఈరోజు ప్రజల్లో ఉండే వ్యతిరేకత చూస్తున్నారు కదా మీరు. అవన్నీ ఇప్పుడు కాదు, ఇప్పుడు కాదు. అవన్నీ ప్లేస్ ఒక నిమిషం చెప్పండి గట్టిగా. నేను అవన్నీ మాట్లాడలేదు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేయవలసిన పనులు కానీ బాధ్యత కానీ మీరు నెరవేర్చారా ఫస్ట్ నేను అడిగేది. తెలంగాణ ప్రభుత్వం కారణంగా కదా మీ డయాఫామ్ వాళ్ళు పోవడానికి, నీ కాఫర్ డ్యామ్ దెబ్బతినడానికి వాళ్ళు కారణం కాదు కదా, వాళ్ళు 10,000 ఇస్తే నువ్వు 2,000 ఇచ్చిందానికి వాళ్ళు కారణం కాదు కదా. యు ఆన్సర్ ఆల్ దీస్ థింగ్స్. నువ్వు ఆన్సర్ చేయకుండా కథలన్నీ మాట్లాడితే, అంటే మనం అందరూ, మీరు నేను అందరూ అమాయకులం. వీళ్ళు ఏదైనా మాట్లాడితే మనం కూడా బలోమని మనం కూడా మహాడాలి. అవన్నీ వద్దు. ఒకప్పుడు నేను 5 ఏళ్ళు ఎలాంటి తగువులు ఇట్లా లేవు కదా, ఇప్పుడే ఎందుకు వచ్చాయి మీకు? ఐఎమ్ ఆస్కింగ్. అంటే ఆ రోజు కృష్ణా బార్టర్లో కూడా నేనేం చెప్పాను, అమికబుల్గా సార్ట్అవుట్ చేసుకుందాం ఇద్దరం అనుకున్నాం. ఒకటి రెండు చిన్న చిన్న సంఘర్షణ వస్తే నేనే ఒక అడుగు ముందుకేసి నేనే మాట్లాడి పరిష్కారం చేశాం. తర్వాత కేంద్రం దగ్గర కూర్చున్నప్పుడు ఒక అవగాహన కూడా వచ్చాం, గోదావరి కృష్ణా నీళ్లు కానీ సమర్థవంతంగా ఉపయోగించుకుంటే 2 రాష్ట్రాలకు ప్రతి ఒక్క ఎకరాకు నీళ్ళు ఇచ్చుకోవచ్చు, ఇది ఓన్లీ మ్యాటర్ ఆఫ్ లిఫ్టింగ్ అంతే. అలాంటిది ఈరోజు మీరు ఇవన్నీ చేసే పరిస్థితికి వచ్చారంటే కావాలని. ఇవన్నీ ఒక ఇష్యూ మీరు చూశారు, సుబ్రహ్మణ్యం ఇష్యూ ఎక్కడికి పోయింది? సుబ్రహ్మణ్యం ఇష్యూ కోనసీమకి వెళ్ళిపోయింది, అరెస్టుల కొరకు వెళ్ళిపోయింది. ఏమన్నారు వెళ్ళి? ఒక తప్పుని కప్పిపుచ్చుకోవడానికి ఇంకొక పెద్ద తప్పు చేస్తూ ఉంటారు. ఇదే పని వీళ్ళ జాతకం అంతా. అది రాష్ట్రం ఏమైనా పర్లేదు, ఎవరేమైనా పర్లేదు, వీళ్ళకి కావాల్సిన అజెండా అది. ఓకే, థ్యాంక్ యూ అంటాం.
నేనేమంటానంటే రాజకీయం ఇంకా మేము చేయలేదు, ఇప్పుడు రాజకీయమే చేస్తాం. ఎందుకంటే వరద బాధితుల సమస్యల పరిష్కారం కావాలంటే రాజకీయ నాయకులు ఇంటర్ఫీర్ అయితే తప్ప పరిష్కారం కాకుండా పోయినాయి. అందుకే ఇంటర్ఫీర్ అయ్యాం. ఇప్పుడు విమర్శలు చేయడమే కాదు, చేతులు తెస్తాం, ప్రజలను అవసరమైతే డెమాన్స్ట్రేషన్ చేపిస్తాం. తప్పులేదు దాంట్లో. వాళ్ళకు న్యాయం జరిగే వరకు, నువ్వు చెప్పిన మాట నిలబెట్టుకునే వరకు పోరాడతాం. అది రాజకీయం కాదు, అది న్యాయం కోసం పోరాటం.